నమస్కారం కే డిజిటల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ ఖాళీ దిశగా బెక్కనూరు దోమకొండ మండలాలు టిఆర్ఎస్ లో చేరిన ముఖ్య నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్లవం పగ్గవర్ధన్ గాంధారి మండలం మల్కాపూర్ గ్రామంలో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటన పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచన అధిక ధరలను నియంత్రించండి కల్తీ లేని మందులు ఎరువులను విక్రయించండి ప్రధాని మోదీ సీఎం కేసీఆర్లకు యువరైతు సెల్ఫీ వీడియో విజ్ఞప్తి రోడెక్కిన అన్నదాతలు 2 గంటల పాటు ఆందోళన శాశ్వత కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆర్డీఓ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ मुख्यमंत्री केसीआर చేస్తున్న పాలనను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రభుత్వ బిబ్కం పగ్గొర్ధన్ అన్నారు అభివృద్ధి నినాదంతో పార్టీలో చేరుతున్న వారికి అభినందనలు తెలిపారు అందరితో కలిసి సమష్టి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు సాగతామని చెప్పారు దోమకొండ బిక్నూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ లతో పాటు వైస్ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు నేడు ప్రభుత్వ విప్కంప గోవర్ధన్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు గత కొంతకాలంగా దోమకొండ బిక్నూర్ మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ఈ నేపథ్యంలో నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరిన జెడ్పీటీసీ లతో దాదాపు ఆ రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిన దోమకొండ బిక్నూర్ జెడ్పీటీసీలు తిరుమల గౌడ్ పద్మ నాగభూషణ్ గౌడ్లతో పాటు ఇతర నాయకులు గులాబీ కండువా కప్పిన ప్రభుత్వ విప్కంప గోవర్ధన్ వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్కంప గోవర్ధన్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు ఈ క్రమంలో తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు తామందరి లక్ష్యం కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధినని అన్నారు దాని కోసం సమష్టిగా ముందుకు వెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వెంగోపాలరావు దోమకొండ బిక్నూర్ మండలాల నాయకులు పాల్గొన్నారు पाता तालूका हेडक्वार्टर दोमकोंडा मंडलम जेडपीटीसी वरीलो कामारेड्डी जिला परिषत् कांग्रेस पार्टी फ्लोर लीडर गौरवनीयुलु पेद्दलु टीगल तिरुमल गौड़ गारिकी तिरुमल गौड़ गारु अदे विधंगा बिक्नूर मंडलम जेडपीटीसी सभ्युरालु सोदरीमणि मन दाटिपामुल पद्म నాగభూషణ్ గౌడ్ గారు అదే విధంగా దోమకొండ మండల వైస్ ఎంపీపీ గౌరవనీయులు పెద్దలు బాపరెడ్డి గారు అదే విధంగా బిక్నూర్ మండలం సిద్ధరామేశ్వర నగర్ చెందినటువంటి ఎంపీటీసీ సభ్యురాలు సోదరిమణి మీనా దుర్గాబాబు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పాత తాలూకా హెడ్ క్వార్టర్ फैमिली टोटल कांग्रेस पार्टी की चंदन व्यक्ति अना केसीआर चुनाव पन आकर्षित ने ची ची कल मीना दुर्गाबाबु गारिनि अभिनंदिस्तुन्नान अदे विधा दोमकोंड कोप्ष मंडल कोप्ष सभ्यु गौरवनीयुलु शमी गारु इला कांग्रेस पार्टी की राजीनामा चेसी टीआरएस पार्टी में चेरने वारिनि मनस्फूर्ति स्वागत सुस्वागत अदे विधा దోమకొండ వార్డ్ మెంబర్ శ్రీధర్ గారు అదే విధంగా సతీష్ అంబార్పేట వార్డ్ మెంబర్ అదే విధంగా పందిరి శేఖర్ గారు మధు పిఎస్ఎస్ డైరెక్టర్ మన సింగిల్ విండో దోమకొండ సీనియర్ డైరెక్టర్ మాందాపూర్ వాస్తవులు టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వాళ్ళకు స్వాగతం కూడా పలుకుతా ఉన్నాను మీనా దుర్గాబాబు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను మా అన్న శమి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను
अंदर ध्येय मलिविड़ता उद्यम 2001 संवत्सर में गौरव मुख्यमंत्री वर्य प्रियतम नेता केसीआर गारु मलिविड़ता उद्यम प्रारंभिंचिनप्पुडु मन तेलंगाण मुख्यंगा कामारेड्डी गड्ड अडुगडुगुना नीराजनालु पड़की स्थानिक अध्यक्ष एन्निकल्लो शासन सभ एन्निकल्लो गौरविंचि प्रजलंदरू केसीआर गारि नायकत्वंलोने ई तेलंगाण अभिवृद्धि जरुगुतदि संक्षेमं गानि अभिवृद्धि गानि वारी नायकत्वशीलतोने मन कट्टड रिजर्वायर कट्टडं जरिगिंदि गौरव मुख्यमंत्री केसीआर चेतुल नुंचि मन 29व तारीख नाडु चिनजीयर स्वामी चेतुल मीदुगा दानि रिजर्वायर्लकु नीळ्लु पंपडं जरिगिंदि अंटे 88 సముద్రం పట్టానికి 88 మీటర్ల నుండి 6 వన్ చేసింది ఇప్పుడు రెండోసారి మళ్ళీ సర్పంచ్‌గా కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరూ వారి ఆధ్వర్యంలో శమి గారు పెద్దలు అదే విధంగా వార్డ్ మెంబర్లందరూ మిగతా మిత్రులందరూ కలిసి కట్టుగా మేము కూడా ఈ కొట్లాడి తెచ్చిన తెలంగాణ తరపున వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మా అందరి లక్ష్యం కామారెడ్డి నియోజకవర్గంలో మనం ఏదైతే मुख्यमंत्री केसीआर की मरीत बलास्ता वारी मरुकसारी अंदर तरफ अभिनंदन सूटा उ जय तेलंगाण जय केसीआर केसीआर जय तेलंगाण मरवीर పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గాంధారి మండలం సర్వాపూర్ గ్రామంలో బుధవారం పరిశుభ్రత పనులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు మురుగు కాలువలు శుభ్రంగా మార్చాలని రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని సూచించారు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలని కోరారు బహిరంగ మల విసర్జన వలన కలిగే అనర్థాలను వివరించారు బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేసిన వారికి 500 జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే డిఎల్పిఓ రాజేంద్ర కుమార్ ఎంపిడిఓ రవిశ్వర్ తహసీల్దార్ సంగమేశ్వర్ ఏపిఓ నరేందర్ అధికారులు ఉన్నారు वद इन बिल वस्तु कदा माला कुटम बिल रही तीन कटी तीन वाल बिल वाल बिल तीन कदा रोटी पुखल कुटना कंकर विस्क अट्ल इपड़ा बिल रे सर नील प्रति इंटर पड़े नील अंकता दाने को
లాక్డౌన్ కంటే ముందు వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. ఆ లోపు రిజిస్ట్రేషన్ కావని ప్రభుత్వం తెలుపడంతో వందలాది మంది వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం ముందు క్యూ కట్టారు. మధ్యలో కరోనా రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలో వాహనాల లాక్డౌన్తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్డౌన్లో ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల స్థితిగతులపై ఆర్టీఓ అధికారి వాణితో కే డిజిటల్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకి చాలా నష్టం వాటిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అంచలంచలుగా సడలింపులు ఇచ్చి ఇప్పుడిప్పుడైతే జనాలు వేగం పుంజుకున్నారో ఈ నేపథ్యంలో ఆర్టీఓ మన ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కానీ దానికి మన లైసెన్స్ సంబంధించిన పనులు కొంచెం వేగం పుంజుకున్నాయని చెప్పాలి. ఇప్పుడు మనతో ఆర్టీఓ వాణిగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి? అప్పటికి లాక్డౌన్ సడలించిన తర్వాత ఆర్టీఓ ఆఫీసులన్నీ ఓపెన్ చేశాము. అన్ని సదుపాయాలు మేము కామారెడ్డి ఆఫీస్ నందు ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ ఆఫీస్ నందు వారి సేవలు ఏవైతే కావాలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని ముందుటి వల్లనే ఆఫీస్కి వచ్చి మాస్క్ ధరించి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. కంపల్సరీ మా ఆఫీస్లో కోవిడ్-19 ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నాము. లోపలికి వచ్చేటప్పుడు హ్యాండ్ వాష్ చేస్తాము, నెక్స్ట్ శానిటైజేషన్, నెక్స్ట్ మాస్క్ లేకుండా లోపలికి ఎంట్రీ లేదు, నో మాస్క్ నో వర్క్ అనే నినాదంతో మా ఆఫీసులన్నీ రన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్, 2 మీటర్స్ 6 ఫీట్ డిస్టెన్స్ కోసమని మేము బ్లాక్స్ చేశాము. ఆ బ్లాక్స్ ప్రకారం నిలబడి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారికి ఏదైనా ఆర్టీఓ ఆఫీస్ నందు వారికి ఏదైనా సదుపాయం కావాల్సి వస్తే స్లాట్ బుక్ చేసుకొని ముందటికి వాళ్ళే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. స్లాట్స్ కూడా ఇంక్రీజ్ చేశాము. మీకు ఎలాంటి లేట్ కానీ ఏమీ అవ్వదు. మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ సదుపాయాలని ఆర్టీఓ ఆఫీస్ కామారెడ్డి నేపథ్యంలో జనాలు బయట రావడం చేసుకున్నారు. ఇప్పుడు లాక్డౌన్ సడలింపు ఇచ్చారు కాబట్టి ఆ సడలింపులో జనాలు ఇప్పుడు వస్తున్నారా? రిజర్వేషన్ కానీ మనకి లైసెన్స్ కోసం జనాలు వస్తున్నారు కదా? ఫస్ట్లో కొన్ని రోజుల వరకు తక్కువ మంది రావడం జరిగింది, బట్ ఇప్పుడు పుంజుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారికి ఏవైతే సదుపాయాలు కావాలో ఆర్టీఓ ఆఫీస్ నందు దాని కొరకు వస్తున్నారు. దానికోసం కూడా మా ఆఫీస్ నుంచి కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్-19 ప్రివెన్షన్ మెజర్స్ అన్ని కోవిడ్-19 నేపథ్యంలో ఏదైతే మనకి భౌతిక దూరం పాటించేలా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అది పర్టికులర్గా ఇక్కడ మనం ఆర్టీఓ ఆఫీస్లో నిస్సందంగా ఇక్కడ పాటిస్తున్నారు. శానిటైజర్ కానీ వాళ్ళకి మాస్క్ ఉంటే ప్రవేశం కానీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్లో వాళ్ళు ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ టైంకి అప్పుడే వచ్చి వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ అవకాశం లేదని చెప్పి వాణిగారు అంటున్నారు. కెమెరామెన్ ప్రభుత్వం అమిత్ కేడిస్టర్ కామారెడ్డి. కూరగాయలు అమ్మే రైతులు రోడ్డెక్కారు. తమకు శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చెప్పిన చోటుకల్లా తాము వెళ్లలేమని స్పష్టం చేశారు. తమ బాధను అర్థం చేసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో కూరగాయల రైతులు ఉదయం 5 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. తమకు శాశ్వత మార్కెట్ చూయించాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా గంజ్లో ఉన్న మార్కెట్ను నవాబ్ వెంచర్లోకి అధికారులు తరలించారు. గత 2 నెలలుగా నవాబ్ వెంచర్ క్లాసిక్ ఫంక్షన్ హాల్లో కూరగాయలు విక్రయిస్తున్న రైతులను నేడు ఉదయం యజమాని కూరగాయల విక్రయానికి అడ్డు చెప్పారు. గంజ్ మార్కెట్ యార్డులో తాళం వేసి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. దాంతో రైతులంతా కలిసి గంజ్ గేటు ముందు రామారెడ్డి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తమ పరిస్థితి ఘోరంగా ఉందని, తాము ఎక్కడికి వెళ్లి కూరగాయలను అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటల పాటు రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ చేరుకొని రైతులను సంధించే ప్రయత్నం చేశారు. తమకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీష్మించుకుని అక్కడే కూర్చున్నారు. ప్రస్తుతానికి రైతు బజార్లో కూరగాయలు విక్రయించుకోవాలని, మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్తో మాట్లాడటానికి రావాలని రైతులకు ఆర్డీఓ సూచించారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూరగాయలు అమ్మడానికి అక్కడ ఇక్కడ అంటూ తమను ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారని, కూరగాయల గంపలను నెత్తిన పెట్టుకొని ఎంతకాలం తిరగాలని ప్రశ్నించారు. తమకు శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా కరోనా అని చెప్పి మార్కెట్ బంద్ చేసేసి అక్కడికి పంపించారు కదా క్లాసిక్ ఫంక్షన్. క్లాసిక్ ఫంక్షన్ వల్ల కూడా ఈరోజు లాక్ తీయలేరు అసలుకి. అక్కడ వెయిట్ చేసి 2.5 లక్షలు మేము రైతులము అక్కడ వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినాము. మా రైతుల బాధ ఏంటంటే ఈడ రైతు బజార్ ఉంది, రైతు బజార్ దగ్గర మేము మా రైతులం అమ్ముకుంటాం. ఎక్కడో ఎక్కడో అమ్ముకోవడం ఎందుకు ఇలా కరోనా కరోనా అని చెప్పి కమిషనర్ గారు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళు ఇక్కడ కరోనా వస్తుంది అక్కడ కరోనా వస్తుంది ఇదే పబ్లిక్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న కదే పబ్లిక్ ఉంటుంది, అక్కడ ఉన్న కదే పబ్లిక్ ఉంటుంది. అక్కడనే పోయి మోర్లీలు వచ్చి అది అందరించి గలీజ్ అవుతున్నాయి. అదే కరోనా జల్ది రావడానికి కాస్కారం అయినా మంచి సౌకర్యాలు కాబట్టి రైతు బజార్లను అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. రైతు బజార్లను మేము అమ్ముతాము. రైతు రాజ్యం రైతులు అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా రైతు రాజ్యం ఉంటుంది, ఇంటికి వచ్చే వరకేమో అది అమలు అవుతలేదు. అమలు కావాలి. రైతు బజార్లను మేము అమ్ముకున్నాము. రైతులకు స్వేచ్ఛను ఇవ్వాలి అనే కోరుకుంటున్నాము. మీరు మరి అమ్మేదానికి రైతు పంట పండిస్తుంది, మీరు రాళ్ళ వారి వాళ్ళు ఉన్న మాల అంతా ఖరాబ్ అయ్యింది. ఉన్నవి తెచ్చుకొని అమ్ముకుందామంటే ఈడ సాగు తలము లేదు. ఆడికి ఈడికి ఎత్తుకొని తిరుగుడు ఈడంటే ఆడంటే ఆడే లేపెత్తురు. మాకు తలం చూపించలేదు. మరి ఎట్లా సారు ఎట్లా బతకాలి? వెళ్ళి ఆడబెట్టిర్రు, ఆడికి వెళ్ళి ఈడ లేప మళ్ళీ ఈడ జాగలేదని లేపెత్తురు. మీ వెంట ఎత్తుకొని తిరగాలి కోళ్ళ కంపలవలే. చెప్పు, మా పంట అంతా నాశనం అవుతుంది. ఆ ఉన్నది వెళ్ళింది అన్న అమ్ముకుందామంటే అమ్మనిస్తలేదు. మరి ఎట్లా బతుకుతాం? మరి కర్ణాని వ్యవసాయం నాశనం అయిపోయి ఉన్నది అమ్ముకుందామంటే అమ్మనిస్తలేరు ఇక్కడ. మరి దయచేసి మాకు తలం చూపి ఉంది అన్న, ఇక తలం చూపిస్తే అమ్ముకుంటాం. పంట పండించి కూడా నష్టమై ఉంది సార్. మరి అందరాల కూర్చుని తిందామంటే రైతుకు వెళ్ళదు కదా. జాతీయ జెండాను ఆవిష్కరించిన అదే రోజు సాయంత్రం కల్లా జెండాను తీయడం అధికారుల బాధ్యత. కానీ రాష్ట్ర అవతార దినోత్సవం రోజు జెండా ఆవిష్కరించి అలాగే వదిలేశారు. ఫలితంగా రాత్రంతా కురిసిన వర్షానికి జాతీయ పతాకం తడిసి ముందైంది. ఈ అంశంపై సంబంధిత సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎగరవేసిన జాతీయ జెండాను తీయకపోవడంతో సంబంధిత సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జాతీయ జెండాను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుని మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఓ రైతు బిడ్డకు కడుపు రగిలిపోయింది. లాక్డౌన్ వల్ల సాధారణ ప్రజల కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించాడు. ప్రస్తుతం ఆ యువకుని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిరుద్యోగ యువకుడు బుర్ర అంజాగౌడ్ అధిక ధరలు కల్తీ మందులపై పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధిక ధరలను నియంత్రించాలని సీఎం కేసీఆర్ పీఎం మోడీకి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు యువకుడు. తెలంగాణలో సాధారణ కుటుంబాలు వ్యవసాయం, కూలీ, బీడీలపై ఆధారపడి ఉన్నాయని, ఈ పనుల వల్ల పెద్ద పెద్ద భవనాలు కట్టడము, కాశ్మీర్ అందాలను చూడాలను సాధారణ ప్రజలు అనుకోవడం లేదన్నాడు. లాక్డౌన్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారో తెలియదు, కానీ సాధారణ ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని వెల్లడించాడు. లాక్డౌన్ వల్ల సాధారణ కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాకాలం సమీపిస్తున్నందున సకాలంలో నాణ్యమైన ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశాడు. కఠోర దీక్షతో తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్కు ఏళ్ల తరబడి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడంతో పాటు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సిద్ధమైన ప్రధాని మోదీకి ఇవి చాలా చిన్న విషయాలని తెలిపాడు. అధిక ధరలను నియంత్రించి కల్తీని అరికట్టే చిన్న విషయాల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని జై తెలంగాణ జై మోడీ అంటూ నినదించాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన ఆ యువకుడు బీఈడి పూర్తి చేశాడు. చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. 2 సార్లు డిఎస్సీ రాసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి తన తల్లిదండ్రులు సంపాదించిన 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. గౌరవనీయులైన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి, భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, కరోనా లాక్డౌన్ టైంలో ఏర్పడ్డ అధిక ధరల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సాధారణ కుటుంబాలు ఉన్నాయి. ఈ సాధారణ కుటుంబాల జీవనాధారం వ్యాపారం చేయడం, రైతు కూలీలుగా మారడం, బీడీలు చేయడం, చిన్న చిన్న చేతి వృత్తులు చేయడం. వీటి వల్ల వారికి ఆదాయం చేకూరుతుంది. ఈ ఆదాయం వల్ల వారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము, కాశ్మీర్ అందాలను చూడడము లేదా ఊటీ వంటి ప్రాంతాలకు వెళ్ళడము జరగదు. ఈ ఆదాయం వారి వారి కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుంది. కానీ ఈ లాక్డౌన్ టైం వల్ల ఏర్పడ్డ అధిక ధరల వల్ల వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకంగా మారినాయి. ఈ లాక్డౌన్ వల్ల ఎవరు ఎంత లాభం పొందుతున్నారో తెలియదు, కానీ సాధారణ కుటుంబాలు మాత్రం అప్పుల పాలవుతున్నాయి. వీటిని నియంత్రించాలని ఒక తెలంగాణ రైతు బిడ్డగా కోరుతున్నాను. వర్షాకాలం త్వరలో రానుంది. ఈ వర్షాకాలానికి సరిపడే విత్తనాలు, ఎరువులు, చీడపురుగుల నివారణకు వాడే మందులు కల్తీ లేకుండా చూడాలని కోరుతున్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో కఠోరమైన దీక్షతో తెలంగాణ సాధించి పెట్టిన సీఎం కేసీఆర్ గారికి ఎంతో కాలంగా పాకిస్తాన్ వాళ్ళలో చిక్కుకున్న కాశ్మీర్ను భారత్లో విలీనం చేసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా అయోధ్య రామ మందిరానికి నిర్మాణానికి కృషి చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ విషయాలు చరిత్రను మలుపు తిప్పిన విషయాలు. వీటితో పోలిస్తే నేను చెప్పినటువంటి అధిక ధరలు కానీ, కల్తీ వస్తువుల విషయాలు కానీ చాలా చిన్నవే. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని భారత పౌరునిగా ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్, జై నరేంద్ర మోడీజీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఖాళీ దిశగా బిక్కనూరు, దోమకొండ మండలాలు. టీఆర్ఎస్ లో చేరిన ముఖ్య నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్లవం పగ్గవర్ధన్. గాంధారి మండలం మల్కాపూర్ గ్రామంలో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటన. పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచన. అధిక ధరలను నియంత్రించండి, కల్తీ లేని మందులు, ఎరువులను విక్రయించండి. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్లకు యువరైతు సెల్ఫీ వీడియో విజ్ఞప్తి. రోడెక్కిన అన్నదాతలు 2 గంటల పాటు ఆందోళన. శాశ్వత కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఆర్డీఓ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.